संक्षेम पधकाल द्वारा प्रजलु चाला संतोषंगा उन्नारनी नर्सीपट्नम एम्मेल्ये उमाशंकर गणेश अन्नारु। अनकापल्ली जिल्ला गोलगोंड मंडलं सीहेच नागपुरं ग्रामंलो गड़पु गड़पुकु मन प्रभुत्वं कार्यक्रमानिकि आयन श्रीकारं चुट्टारु। सर्पंच यलमंचिली रघुराम अध्यक्षतन जरिगिन कार्यक्रमानिकि वैएसआरसीपी अनकापल्ली जिल्ला अध्यक्षुडु कारणं धर्मश्री नवरत्नालु राष्ट्र वैस चैर्मन् तदितरुलु हाजरयारु। ई सन्दर्भंगा वारंता ग्रामंलो तिरुगुतू महिळलतो मात्लाडारु। प्रस्तुतं जगन्मोहन रेड्डी पदकालु गतंलो लेवने विषयान्नि गुर्तिंचालनि राबोये कालंलो मरोकसारि मुख्यमंत्रिगा गेलिपिंचाल्सिन अवसरं एंतैना उंदनि वारु प्रजलनु कोरारु। ई कार्यक्रमंलो एंपीपी मणिकुमारि जेडीपीटीसी वेंकटगिरि बाबु एएल पुरं सर्पंच सुजात पलुवुरु वैएसआरसीपी नायकुलु कार्यकर्तलु तदितरुलु पाल्गोन्नारु। మూడు సఫాలకు వచ్చింది 13,500 ఇచ్చారు ఆసరా మీకు ఆల్రెడీ 20,900 అంటే డాక్టర్ ఉన్నారు రెండు దఫాలుగా మాఫీ అయినాయి మళ్ళీ తర్వాత రెండు దఫాలుగా కూడా మాఫీ మళ్ళీ మాఫీ అలాగే రైతు భరోసా కూడా ఇప్పుడు 3 వచ్చింది కదా మళ్ళీ నెక్స్ట్ తర్వాత వస్తుంది అలాగే పెన్షన్ వస్తుంది కదమ్మా మీకు అదొకటి పెన్షన్ కూడా మీకు తెలుసు కదా 2,250 ఇచ్చాము మొదటి వరకు ఇప్పుడు 2,500 ఇస్తాం వచ్చే ఏడాది 2,750 ఇస్తాం తర్వాత 3,000 ఇస్తాం అలాగే కాఫీ నేస్ కూడా మీకు ప్రతి సంవత్సరం కూడా 15,000 ఇస్తాం అంటే ఈ 3 సంవత్సరాల కాలంలో మీకు వచ్చింది మీ ఇంటికి వచ్చింది అంటే 158,000 వచ్చిందమ్మా జగన్గారి దగ్గర 1,50,000 ఈ 3 సంవత్సరాల్లో మీకు వచ్చింది జగన్వాడి గారి వల్ల మీకు ఇచ్చింది 158,000 వచ్చిందమ్మా ఇది కూడా మీది ఇది కాదు ఒక్కసారి ఇందులో అమ్మఒడి ఎవరికి వచ్చింది అమ్మ అమ్మ ఒకసారి చెప్పండి చాలామంది ఉన్నారు అమ్మ 3 సంవత్సరాల కిందట ఎంత రెండో తరగతి చదువుతుంది అంటే అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రెండో తరగతి మీ మీ బాబు చదువుతుంటే ఒక పైసా చంద్రబాబు నాయుడు ఇచ్చాడా లేదు కదమ్మా కాదు ముఖ్యమంత్రి గారు ఇస్తారు ఎందుకంటే మన పిల్లలు బాగా చదువుకోవాలని ఒకటి ఆలోచన చేయాలమ్మా గత తెలుగుదేశం ప్రభుత్వంలో మనం చదువుకుంటే ఒక్క పైస కొడవలేదు కానీ ముఖ్యమంత్రి గారు మన పిల్లలు బాగా చదువుకోవాలి కనుక 15,000 రూపాయలు ఇస్తున్నారమ్మా దయచేసి మీ అందరి తాలూకు ఆశీస్సులు అందరూ కూడా ఇవ్వాలని చెప్పి కోరుతున్నాము అలాగే మీ అందరు కూడా రైతు భరోసా వస్తుంది 3 సంవత్సరాలుగా 3 దఫాలుగా రైతు భరోసా సరేమని ఈ రోజు గడపడానికి మన ప్రభుత్వం గడపడానికి జగన్ ప్రభుత్వం గడపడానికి మన ప్రభుత్వం గడపడానికి జగన్ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం ద్వారా ఎంతమంది ఈ రోజు మీ ఇంటికి వచ్చాం మీ ఇంటికి వచ్చి మీతోటే మాట్లాడుతున్నాం ఏ ఎమ్మెల్యేని ఎలా ఇంటికి వచ్చి తలుపుతే తెల్లవారు 5 గంటకి అమ్మాయి మీరు పెన్షన్ చేసుకోవడానికి వాలంటీర్ గారు పంపించినటువంటి సిస్టమ్ ఎప్పుడైనా ఉందండి ఇలాంటి సిస్టమ్ లేదు కాబట్టి జగన్ అంటే ఇష్టం మనకు ఉండదు కష్టం బడ్జెట్ ఉండదు నష్టం అయ్యేది స్పష్టం దయచేసి మీరు అందరూ కూడా జగన్ బాబు ఆదరించిన పరిస్థితి నమస్కారం